Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ హైకోర్టులో మాన్సాస్ ట్రస్ట్ బాబాయిపై సంచయిత సంచలనం. విజయనగరం జిల్లాలో పోసపాటి వంశీకులకు ఉన్న విలువ గౌరవం ఎన్న తగినది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థానాలకు వారు వారసులు. ఇక మాన్సాస్ ట్రస్ట్ లాంటి వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు విద్య వైద్య సదుపాయాలను కల్పించారు. ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేశారు. ఆ వంశీకులలో ప్రస్తుతం పెద్దగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2020 మార్చి నెలలో హఠాత్తుగా అశోక్ని తప్పించి ఆయన అన్నగారైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజుని చైర్మన్ చేసింది. దాని మీద అప్పట్లో కోర్టుకు వెళ్లిన అశోక్ విజయం సాధించారు. ఆయన్ని తప్పించడం నిబంధనల మేరకు తప్పు అని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పిచ్చింది. అయితే ఇది జరిగి 6 నెలలు పైదాటింది. ఇన్నాళ్ల తర్వాత మాన్సాస్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆమె డివిజన్ బెంచ్లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా సంచయిత గజపతిరాజు తానే మాన్సాస్ చైర్పర్సన్ పదవికి అర్హురాలిని అని ఎలా రుజువు చేసుకుంటారు, నిబంధనల ప్రకారం తన నియామకం చెల్లుతుంది అని ఎలా వాదిస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. మాన్సాస్ బైలాస్ ప్రకారం పూసపాటి వంశీకులలో కుటుంబ పెద్దకు మాత్రమే చైర్మన్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారట. అదేవిధంగా మగవారికి మాత్రమే అవకాశమని కూడా బైలాస్లో పొందుపరిచారని తెలుస్తోంది. అయితే ఇక్కడే సంచయిత లాజిక్ పాయింట్ని పట్టుకుని సవాల్ చేశారంటున్నారు. ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానమే కాబట్టి పదవుల విషయంలో లింగ వివక్ష ఎలా వర్తిస్తుంది అన్నదే ఆమె వాదనగా ఉంది అంటున్నారు. అలాగే కుటుంబ పెద్ద అంటే పూసపాటి వారి వంశంలో పెద్దవారు ఆనంద గజపతిరాజు. ఆయన తర్వాత పెద్ద కుమార్తెగా తనకే వారసత్వ హక్కు కూడా ఉంటుందని ఆమె వాదిస్తూ వస్తున్నారు. మొత్తానికి చూస్తే అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సంచయిత సవాల్ చేసి సంచలనమే రేపారు. ఇన్నాళ్ళు ఆమె సైలెంట్గా ఉన్నారు. దాంతో ఈ వివాదం ఇంతటితో సమస్య పోయింది అనుకున్నారు. కానీ ఆమె పూర్తి వివరాలతోనే పిటిషన్ దాఖలు చేశారని చెబుతున్నారు. పైగా ఆమె న్యాయవాది కావడంతో ఈ కేసులో ఏ విధంగా తనకు న్యాయం జరిగేలా చేసుకోగలరు అన్న చర్చ కూడా సాగుతోంది. సంచయిత పిటిషన్తో మరోమారు బాబాయ్ అమ్మాయిల మధ్య రచ్చకు తెరలేచింది అనుకోవాలి.